హాయ్, వెల్కమ్ టు వ్యోమ డాట్ నెట్ అండ్ వ్యోమ డైలీ కరెంట్ అఫైర్స్. సో మనం ఈరోజు 15 జనవరి కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. నేను మీ శ్రీకాంత్ సార్, కందిమల్ల. ఆర్థికంగా వెనుకబడిన పేదలకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో 10% రిజర్వేషన్లకు సంబంధించినటువంటి 3వ రాజ్యాంగ సవరణ చట్టంకు కేంద్ర ప్రభుత్వం మరి గెజిట్ను విడుదల చేసింది. సో రిజర్వేషన్ కల్పించిన తీసుకొచ్చినటువంటి ఈ 103వ రాజ్యాంగ సవరణ చట్టం 14వ తేదీ నుంచి అమల్లోనికి రాబోతున్నట్లు కేంద్ర సామాజిక న్యాయ సాధికారిత మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. సో అయితే ఇది ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 15, 16లకు చట్టంలో సవరణలు చేసినట్లు. సో ఈ కొత్త నిబంధనల ప్రకారం మైనారిటీ తప్పించి మిగిలిన ప్రైవేట్ ఎయిడెడ్, అన్ఎయిడెడ్ విద్యా సంస్థల్లో ప్రవేశాలకు ఈ 10% రిజర్వేషన్లు అవకాశం కల్పిస్తుందని నోటిఫికేషన్ పేర్కొంటూ ఉన్నది. సో ఇదివరకు రిజర్వేషన్లు 50% లోపు ఉన్నాయా, అంతకు మించి ఉన్నాయా, అంటే కొన్ని రాష్ట్రాల్లో కొంత మించి ఉన్నట్లుగానే మనకు కనిపిస్తూ ఉంటాయి అనేది ఈ 10% రిజర్వేషన్లకు వర్తించదని, ఇవి ఓన్లీ ఆర్థికంగా వెనుకబడిన వారికి ఇచ్చేవి మాత్రమే కాబట్టి వీటిని ప్రత్యేకంగా చూడాలని కేంద్ర న్యాయశాఖ అధికారులు కూడా తెలపడం జరిగింది. సో ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధం లేకుండా ఈ 10% రిజర్వేషన్లు ప్రత్యేకంగా అమలవుతాయి. సో వాస్తవానికి మీరు ఈ రాజ్యాంగ సవరణ బిల్లు అనే అంశాన్ని చూసినట్లయితే రాజ్యాంగాన్ని సవరించడం కోసం మనం ఒక బిల్లుని ప్రవేశపెడుతున్నాం కాబట్టి దాన్ని మనం రాజ్యాంగ సవరణ బిల్లుగా మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ రాజ్యాంగ సవరణ బిల్లు మొదట ఏ సభలో ప్రవేశపెట్టవచ్చు అని మనకి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. సో ముఖ్యంగా ఈ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభలోనైనా లేదా రాజ్యసభలోనైనా ఏ సభలోనైనా ముందు ప్రవేశపెట్టవచ్చు. సో 2 సభలు కూడా ప్రత్యేక మెజార్టీతో ఆమోదించి తర్వాత రాష్ట్రపతి సంతకం చేత బిల్లు చట్టంగా మారుతుంది కాబట్టి 124వ రాజ్యాంగ సవరణ బిల్లు 103వ రాజ్యాంగ సవరణ చట్టంగా మారిన విషయం మీకు అందరికీ తెలిసిందే. మరి దీని యొక్క అమలు కోసం కేంద్ర ప్రభుత్వం ఒక గెజిట్ను మనకి విడుదల చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఇక్కడ చూస్తే ఆర్టికల్ 368 భారత రాజ్యాంగంలో రాజ్యాంగాన్ని ఎలా సవరించాలి అనే అంశాన్ని మనం దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది. సో ఈ ఆర్టికల్ 368 ప్రకారం పార్లమెంటు రాజ్యాంగానికి సవరించే అధికారాన్ని కలిగి ఉంది. సో అయితే ఈ ఆర్టికల్ 368 ప్రకారం పార్లమెంట్లో ఆర్టికల్ 15, 16 అంటే ప్రాథమిక హక్కుల అధ్యయనంలో సవరణలు చేపడుతున్నాం కాబట్టి ఆ బిల్లు విషయంలో రాష్ట్ర శాసనసభలు మరి ఆమోదం చెప్పాల్సిన అవసరం లేదు అనేది మనకు క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే మరి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని లేదా దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా రాష్ట్రాలు అమలు చేయాలా అనేటువంటి సమస్య మనకి తలెత్తుతూ ఉంటుంది. సో కేంద్ర ప్రభుత్వం తీసినటువంటి దీన్ని యథాతథంగా రాష్ట్రాలు అమలు చేయాలా వద్దా అని మనం ప్రశ్నించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు తన ఇష్టానుసారంగా అంటే ప్రస్తుతం కేంద్రం రిలీజ్ చేసినటువంటి గెజిట్లో ఉన్నటువంటి అంశాలని కొన్ని స్వల్ప మార్పులు చేసుకొని ఆయా రాష్ట్రాల ప్రాంతాలకు సంబంధించిన అంశాలుగా అంటే ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి కొన్ని మార్పులు చేసుకుని ఆ రాష్ట్రాలు వాటిని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. మరి ఈ రాజ్యాంగ సవరణ బిల్లు రాష్ట్రాల ఆమోదం అవసరమా, అంటే రాష్ట్ర శాసనసభలకు వెళ్లాల్సిన అవసరం ఉందా లేదా అని మనం ప్రశ్నించినప్పుడు ఈ చట్టం ఆర్టికల్ 368 కిందే చేయబడినప్పటికీ ఇది ఎగ్జాంపుల్ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 54, 55, 73, 162 అదేవిధంగా చాప్టర్ లేదా పార్ట్ 4 లేదా షెడ్యూల్ 7లోని ఇలాంటి అంశాల్లో మార్పుకు తీసుకురావడం లేదు కాబట్టి ఇక్కడ రాష్ట్రాలతో సంప్రదించాల్సిన అవసరం లేదు అని కూడా చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈ పేదలకు 10% రిజర్వేషన్ల అమల్లో అంటే నిబంధనలను అమలు చేయడంలో దేశంలోనే మొదట అవకాశం తీసుకున్నటువంటి రాష్ట్రం గుజరాత్ రాష్ట్రంగా మనకు ఈ చరిత్రలో నిలిచిపోయింది. ప్రస్తుతం జరుగుతున్న అన్ని నియామకాల్లో అంటే ఇదివరకే ప్రకటనలు అంటే ఇదే నోటిఫికేషన్ వచ్చినటువంటి ఉద్యోగాలు కానీ లేదా తొలిదేశ పరీక్షలు పూర్తి కానటువంటి ఉద్యోగాల్లో కానీ వీటిని మేము ఇంప్లిమెంట్ చేయబోతున్నట్లుగా గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని మనకు తెలియజేయడం జరిగింది. మరి ఈ చట్టాన్ని అమలు చేసినప్పుడు ఇక్కడ దాదాపు 8 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళని
సో మరి ఈ కేటగిరీ కింద తీసుకురావాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది, కానీ కొన్ని రాష్ట్రాలు వాటికి కొన్ని అడ్డంకులను చూపిస్తూ ఉన్నాయి. సో మరి ఈ సందర్భంలో పేదరికానికి పునర్నిర్వచనం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి, సో మరి ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు సంబంధించి మరి ప్రభుత్వ ఉద్యోగాలు విద్యాసంస్థల్లో ఈ 10% రిజర్వేషన్ తీసుకురావడం వల్ల కొన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలపైన దీని యొక్క ప్రభావం పడే అవకాశం ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే, సో ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన లేదా ఇతర కేంద్ర ప్రభుత్వ పథకాలను తీసుకున్నప్పుడు అక్కడ పట్టణ ప్రాంతాలలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూస్తున్నది ఇప్పటివరకు పట్టణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలుగా గుర్తించాలంటే వాళ్ళ యొక్క వార్షిక ఆదాయం 3 లక్షల రూపాయలకు మించకుండా ఉన్నటువంటి వాళ్ళను పట్టణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలుగా మనం గుర్తించేవాళ్ళం. సో మరి ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి ఆధారంగా మళ్ళీ ఈ పేదరికాన్ని గురించి పునర్నిర్వచనం అనేది ఇవ్వాల్సి ఉన్నట్లు మనం గుర్తు చేసుకోవాలి. సో నెక్స్ట్ వన్, సో ఒక కుటుంబం ఒక ఉద్యోగం అనే పథకానికి సో సిక్కిం రాష్ట్రం సో మరి ఆమోదముద్ర వేసింది. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఒకరు చొప్పున దాదాపు 12,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ నియామకాలను ఉత్తర్వులను జారీ చేస్తూ 2018 శీతాకాల సమావేశాల్లో సో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం. మరి ఈ పథకం కింద దాదాపు రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ నియామకాలు ఇవ్వడం జరిగింది. సో దీంతో భారతదేశంలో ఈ ఒక కుటుంబం ఒక ఉద్యోగం పథకాన్ని లాంటి పథకాలను ప్రారంభించినటువంటి మొట్టమొదటి రాష్ట్రంగా సిక్కిం రాష్ట్రం మనకి ఎప్పుడు వార్తలు నిలుస్తూ ఉంటుంది. సో ఎగ్జాంపుల్ చూసినట్లయితే సిక్కిం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి పవన్ కుమార్ చంబ్లింగ్, ముఖ్యంగా ఈ సిక్కిం రాష్ట్రం ఆర్గానిక్ స్టేట్, భారతదేశంలోనే ఏకైక సో సేంద్రియ వ్యవసాయాన్ని పాటిస్తున్నటువంటి రాష్ట్రంగా కూడా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూస్తే, సో మనకి ఫిబ్రవరిలో సో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నది, కానీ ఈసారి పూర్తి స్థాయి బడ్జెట్ను మనం ప్రవేశపెట్టలేము కాబట్టి సో ఈసారి సో ఓటాన్ అకౌంట్ రూపంలో సో తాత్కాలిక బడ్జెట్ని ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. సో దీనిలో భాగంగా సో మరి ఎన్నికలను దృష్ట్యా సో ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం సో ఈ ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఆదాయ పన్ను సంబంధించి సో కొన్ని మినహాయింపు పరిమితులను ఈసారి బడ్జెట్లో ప్రవేశపెట్టబోతోంది అనే అంశం మనం ఇక్కడ చూస్తున్నాం. సో దాదాపు 2.5 లక్షల యొక్క సంపాదనకు ఉన్నటువంటి వాటికి మనం ఆదాయ పన్ను కట్టాల్సిన అవసరం లేదని గతంలో చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు ఇది 5 లక్షల రూపాయల వరకు కూడా పెంచే యోచనలో ప్రభుత్వం దీని గురించి ఆలోచిస్తున్నది. సో ప్రస్తుతం మనం చూస్తే వార్షిక ఆదాయం 2.5 లక్షల వరకు ఎలాంటి పన్ను కూడా మనం కట్టాల్సిన అవసరం లేదు, అయితే ఈ పరిమితిని రెట్టింపు చేసి మరి 5 లక్షల వరకు పెంచే అవకాశం ఉన్నట్లుగా ఇటీవల కొన్ని వర్గాల ద్వారా సో సమాచారం ఉన్నది. సో నెక్స్ట్ వన్, అగస్త్యర్ కుడంను అధిరోహిస్తున్న తొలి మహిళ. సో ముందుగా ఈ అగస్త్యర్ కుడంను తీసుకున్నట్లయితే ఇది కేరళ రాష్ట్రంలోనే అత్యంత ఎత్తైనటువంటి 2వ పర్వత శిఖరంగా దీన్ని మనం గుర్తించవచ్చు. సో ఇటీవల ఒక మహిళ సో ధన్యా సనాల్ అనే వనిత సో మరి ఈ పర్వతాన్ని అధిరోహించడానికి సిద్ధపడుతున్నట్లుగా సో మనం అతలో చూస్తూ ఉన్నాం. ఈ అగస్త్యర్ కుడం శిఖరానికి వెళ్ళే ప్రాంతమంతా కూడా దట్టమైన అడవి కావడంతో సో గత ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మహిళలను ఇక్కడికి అనుమతించడం లేదని సో అక్కడ దగ్గరలో ఉన్నటువంటి సో ఈ పర్వత శిఖరాలకి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతం అయినటువంటి నెయ్యార్ వన్యప్రాణి సంరక్షణ ప్రాంతం సో మరి అక్కడ కొంతమంది దీన్ని తెలియజేయడం జరిగింది. సో గతంలోనే సో యుఎన్వో సంస్థ అయినటువంటి యునెస్కో సో దీన్ని హెరిటేజ్ ఏరియా లేదా వారసత్వ ప్రాంతంగా కూడా ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ వన్, భారత ప్రధాని నరేంద్ర మోడీకి సో ఫిలిప్ కాట్లర్ సో అవార్డును ప్రకటించడం జరిగింది. సో ఈ అవార్డు మొట్టమొదటిగా ఈ సంవత్సరం దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. మొట్టమొదటిగా ఈ ఫిలిప్ కాట్లర్ పురస్కారాన్ని పొందినవాడు సో భారత ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ. సో ఇది అమెరికన్ ప్రొఫెసర్ ఫిలిప్ కాట్లర్ పేరిట ఈ అవార్డుని ఏర్పాటు చేసింది. ప్రజలు ప్రయోజనం ప్రపంచం కోసం చేసిన అంటే కృషి చేసిన వారికి అంటే దేశాది నేతలకు ఈ ఏటా ఈ పురస్కారాన్ని అందజేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో మొదట మన భారత ప్రధాని నరేంద్ర మోడీకి అవార్డు దక్కడం, భారతదేశాన్ని ఆర్థిక సామాజిక సాంకేతిక ప్రగతి కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీకి సో ఈ అవార్డు ఇచ్చినట్లుగా ప్రధానమంత్రి కార్యాలయం సో ఇటీవల వెల్లడించడం జరిగింది. సో నెక్స్ట్ వన్, సో ఇక్కడ మీరు చూస్తున్నారు నారాయణ్ జా. సో ఈ నారాయణ్ జా ప్రస్తుతం కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా కొనసాగుతూ ఉన్నారు.
సో మరి ఇతని యొక్క పదవీకాలం ఈ నెల 31తో ముగుస్తూ ఉండగా, సో ఇతని యొక్క పదవీకాలాన్ని మరి కొంత పెంచే అవకాశం తీసుకుంటోంది సో కేంద్ర ప్రభుత్వం. సో కారణం ఏంటంటే, సో మార్చి ఒకటి నుంచి 15వ ఆర్థిక కమిషన్కు సభ్యుడిగా ఆయన యొక్క బాధ్యతలు చేపట్టున్నాడు కాబట్టి, సో ఇతని యొక్క పదవీకాలాన్ని మరొక నెల పాటు, సో అంటే ఫిబ్రవరి నెల వరకు పెంచే అవకాశం తీసుకుంటోంది. సో మార్చి నుంచి ఆయన మార్చి 1వ తేదీ నుంచి 15వ ఆర్థిక కమిషన్ సభ్యుడిగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. సో ఇటీవల జెట్ ఎయిర్వేస్ అనేది ఆర్థిక సంక్షోభం అంటే రుణాలకు సంబంధించిన అంశాన్ని మీరు వార్తల్లో చూసి ఉన్నారు. సో అయితే ఈ జెట్ ఎయిర్వేస్లో ఇప్పటికే 24%, సో 24% వాటాను కలిగినటువంటి ఎతిహాద్ ఎయిర్వేస్ అనేది తన యొక్క వాటాను పెంచనున్నట్లు ఇటీవల మనకు తెలియజేయడం జరిగింది. సో 49%, సో తన యొక్క వాటాను 49% పెంచుకోనున్నట్లుగా ఇది ప్రకటించడం. సో అయితే ఒక విషయాన్ని ఆలోచించినట్లయితే, సో విదేశీ విమాన సంస్థలు అంటే దేశీయ విమాన సంస్థల్లో విదేశీ విమాన సంస్థల యొక్క పెట్టుబడులు మనకి మ్యాక్సిమం 49% మించరాదు కాబట్టి, సో ఆ 49% వరకు కూడా పెట్టడానికి అవకాశం ఇస్తుంది ఎతిహాద్ ఎయిర్వేస్ అనేది. మన జెట్ ఎయిర్వేస్లో 49%, సో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైంది. సో దేశీయంగా పూర్తి స్థాయి విమానయాన సేవలు అందించడంలో దాదాపు ఇది దేశంలోని 2వ స్థానంలో కొనసాగుతూ ఉండేది. కానీ గత కొన్ని సంవత్సరాలుగా రుణాలు భారంగా మారి నగదు లభ్యత కురవడంతో సిబ్బందికి వేతనాలు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఈ జెట్ ఎయిర్వేస్ అనే సంస్థ కొంత ఇబ్బందుల్లోకి వెళ్ళడం జరిగింది. సో దాంట్లో నుండి మనం ఎక్కువగా వాటాలను ప్రైవేటు వారికి ఇవ్వడం ఆసక్తికరంగా చూపుతున్నాం. సో దాంట్లో భాగంగా ఈ ఎతిహాద్ ఎయిర్వేస్ అనేది 49% తీసుకునేందుకు అంగీకరించింది. సో నెక్స్ట్ వన్ ప్రభుత్వ వాటా. సో ఈ ప్రభుత్వ రంగ బ్యాంకులు అంటే పబ్లిక్ సెక్టార్ బ్యాంకులకు సంబంధించి, సో ప్రభుత్వాల యొక్క వాటాను దాదాపు 52% వరకు కూడా తగ్గించాలని, సో 52% పరిమితం చేయాలని, సో మనకి ఇటీవల ఆర్థిక శాఖ మనకు ఆదేశాలు జారీ చేసింది. సో ఎగ్జాంపుల్ మనం చూస్తే, సో సెబీ లెక్కల ప్రకారం ఒక కంపెనీలో కనీసం 20% వాటాలు ప్రజల వద్ద నుంచి ఉండాలని మరి సెబీ మనకు చెప్తూ ఉన్నది. సో అదేవిధంగా మరి దీన్ని మనం తృప్తిపరచాలంటే పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో కూడా ప్రభుత్వ వాటాను తగ్గించాల్సిన అవసరం ఉన్నది. అంటే ప్రభుత్వ వాటాను తగ్గిస్తే సో ప్రైవేట్ సెక్టార్ వాటా పెరుగుతూ ఉంటుంది కాబట్టి, సో మరి దాన్ని 52% తగ్గించాలని ఆర్థిక శాఖ భావిస్తూ ఉన్నది. సో ఇప్పటికే మనం చూసినట్లయితే కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రభుత్వానికి దాదాపు 70% మించి వాటాలు ఉండడం అనేది మనం చూస్తూ ఉన్నాం. దీంతోపాటుగా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల యొక్క ఏకీకరణ ప్రక్రియను కూడా సో త్వరలో చేపట్టబోతున్నామని చెప్పి సో మరి రాజీవ్ కుమార్ అనే అధికారి మనకి తెలియజేయడం జరిగింది. సో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సో మరి 2వ విడత ఎన్నికలు ముగించుకొని సో టీఆర్ఎస్ పార్టీ సో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే శాసనమండలి సమావేశాలు జరగాల్సి ఉన్న షెడ్యూల్ కూడా మనం గత కరెంట్ అఫైర్స్ క్లాసులో చూసాం. సో ఈ తెలంగాణ 2వ శాసనసభ ఏర్పాటుకు పురస్కరించుకొని సాంప్రదాయం ప్రకారం అటు లోక్సభ అయినా ఇటు రాష్ట్ర శాసనసభలైనా సో గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ సో జనరల్ ఎలక్షన్స్ తర్వాత అంటే సాధారణ ఎన్నికల అనంతరం జరగబోయే మొట్టమొదటి సమావేశానికి సో సభని ఉద్దేశించి మాట్లాడడం అనేది సాంప్రదాయం కాబట్టి, సో ఈ తెలంగాణ సో మరి ఉమ్మడి రాష్ట్ర గవర్నర్గా ఉన్నటువంటి ఈ నరసింహన్ సో ప్రసంగం కోసం సో మరి 19న ఇతని యొక్క ప్రసంగానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రసంగ పాఠాన్ని సిద్ధం చేసింది. అదేవిధంగా రాష్ట్ర శాసనసభలో ఈ నెల 17న శాసనసభలు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో శాసనసభలు ప్రమాణ స్వీకారం చేయడానికి సో మరి ఎవరి సమక్షంలో చేస్తారంటే సో ప్రొటెం స్పీకర్. సో గతం కరెంట్ అఫైర్స్లో మనం చూసాం సో ఈ తెలంగాణ శాసనసభ 2వ శాసనసభకు సో తాత్కాలిక లేదా ప్రొటెం స్పీకర్గా ముంతాజ్ అహ్మద్ ఖాన్ను సో నిర్ణయించడం జరిగింది. సో వన్ ఆఫ్ ది సీనియర్ మోస్ట్ మెంబర్గా సో చార్మినార్ నియోజకవర్గం నుండి గెలిచినటువంటి సో మజ్లిస్ పార్టీ లేదా ఎంఐఎం పార్టీకి చెందినటువంటి ముంతాజ్ అహ్మద్ ఖాన్ సో మరి ప్రొటెం స్పీకర్గా ఉంటూ ఆ ప్రొటెం స్పీకర్ ఆధ్వర్యంలో కేసీఆర్తో సహా మిగతా అందరూ శాసనసభ సభ్యులు సో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరియు ఈ రాష్ట్రపతి ప్రసంగం అంటే ఉభయ సభలను ఉద్దేశించి ఈ నెల 19న చేయబోయే ప్రసంగం మరియు తర్వాత గవర్నర్ ప్రసంగం తర్వాత సాధారణంగా సో గవర్నర్కు ధన్యవాద తీర్మానం అనేది తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ ధన్యవాదం తెలిపే తీర్మానాన్ని 20న ప్రవేశపెట్టబోతున్నారు. శాసనసభలో ఈ
కొప్పుల ఈశ్వర్ ఈ ధనవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతుండగా దీనికి ప్రశాంత్ రెడ్డి మద్దతుకు ఇవ్వబోతున్నాడని చెప్పి సో మనకి వార్తల్లో నిలిచినటువంటి అంశం. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ గిరిజనుల యొక్క అంటే సంక్షేమంలో భాగంగా గిరిజనులకు ఎక్కువ సేవలు అందుబాటులో తీసుకురావాలని చెప్పి గిరిజన సేవా కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తోంది. సో ఈ ఐటీడీఏల పరిధిలో ఉన్నటువంటి దాదాపు 300 గ్రామ పంచాయతీల్లో సో ఈ గిరి సేవా కేంద్రాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొత్తం 1098 సో కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నట్లు. సో మరి తొలి దశలో భాగంగా కొన్నింటిని తీసుకుని ఒక్కో కేంద్రాన్ని దాదాపు 30 లక్షల వ్యయంతో నిర్మించబోతున్నారు. సో ఈ గిరిజన సేవా కేంద్రాల నిర్మాణానికి ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో దాదాపు 90 కోట్ల రూపాయలను కూడా కేటాయించడం జరుగుతుందని, దాంతోపాటుగా ఈ గిరిజన సేవా కేంద్రాల్లో ఎటువంటి సేవలను అందించబోతున్నారంటే, సో మనకి అందరికీ కూడా తెలిసినటువంటి మీ సేవ తరహాలో అన్ని ధృవీకరణ పత్రాలు తీసుకునే అందుకు ఒక వెసులుబాటు కల్పిస్తోంది. దాంతోపాటు ఆధార్ అనుబంధ సేవలు మరియు టెలిమెడిసిన్ సేవలు, మరి అందుబాటులో అన్ని ప్రభుత్వ పథకాల వివరాలు అంటే గిరిజనులకు అందుబాటులో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పథకాలను కూడా ఒకే చోట చేర్చడం, మరియు వీరికి మైక్రో ఏటీఎం కేంద్రాలను ఏర్పాటు చేయడం, వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా సదుపాయం అంటే వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ఉన్నటువంటి గదులను ఏర్పాటు చేయడం, ప్రజా సాధికార సర్వే నమోదు కేంద్రం, సో దాంతోపాటుగా స్వయం సహాయక బృందాలకు చేయూతనివ్వడం అనేది సో ఈ గిరిజన సేవా కేంద్రాల ద్వారా సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సో గిరిజన సంక్షేమానికి బాటలు వేస్తూ ఉన్నది. సో థ్యాంక్ యూ. ఇప్పటికీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎందుకంటే మనం చేసేటువంటి ప్రతి ఒక్క వీడియో సో మీకు చేరాలంటే తప్పనిసరిగా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో మనకి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరియు సోషల్ నెట్వర్క్లో మీ మిత్రులతో షేర్ చేయండి.